అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకొని చెప్పమను, ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పమను. ఖచ్చితంగా వాళ్ళ మనసులో కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది. కాకపోతే ఏదో మేము పరిపాలన చేయాలా, మేము మండలంలో పోయి కూర్చోవాలా, అవతల వాళ్ళు రానియకూడదు, అది తప్పితే రెండో నడతలే వాళ్ళకు. కాబట్టి వాళ్ళ మనసులో కూడా ఉంటుంది, అయితే వేయలేరు పాపము చూసి. ఎందుకంటే మేము రాళ్ళ అధికారం లేక అనేది ఒకటి ఉంది. దమ్మల మీద చేసుకొని మొగోడు ఎవడని చెప్పాను ఆయన చేయలేదని. ఎక్కడే సీనా చెట్లకేమి, కందులకేమి, ఎన్ని వస్తాడో ఏమి కథ రైతులకు, అన్నీ బాగుండాలి. సామాన్యుడు కూడా మహాజ్ఞానైనాడు, ఆయన చదువు చెప్పించినాడు. ఎవరయ్యా, యా ప్రభుత్వం వాళ్ళు ఐక్యరాజ సమితికి 6-10 మంది ఆడపిల్లలను పంపించినాడంటే ఏం సామాన్యమైన పని? అది మన దేశంలో మన రాష్ట్రంలో చదువు ఎట్లుంది ఏమి కథ అక్కడ వినిపించి వచ్చినారు మన వాళ్ళు. ఈ పొద్దు స్కూల్ లేకపోతే హరిజన పిల్లలు వీళ్ళంతా ఓసీలంతా కాన్వెంట్లు చదివిస్తుంటే హరిజన పిల్లలు సూట్లు బూట్లు వాళ్ళ కుర్చీలు టేబుల్ ఎట్లుండే చూడము, ఉత్సాహంగా ఉండారు. ఎందుకు వేస్తారు వాళ్ళకు, ఏమంటే వాళ్ళు బెదిరించేయమంటారు అనుకో, వాళ్ళ చిల్లర వాళ్ళను బెదిరిస్తారు అనుకో, కాకపోతే ఊన్లే అంటారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు లేవాళ్ళు. అది మాత్రం ఖాయం. ఎవరైనా కానీ పాలిచ్చే ఆవును కట్టేసుకుంటారు కదా, తన్నే ఆవును కట్టేసుకోరు కదా. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తా ఉన్నాడు కదా, పాలిచ్చి గేదె తన్నే. అది కరెక్ట్, ఆయన చెప్పుకున్నాడు నేను తన్నే గేదెను నన్నే అటుకుంటున్నాయని. ఇంకోటి మన ఏదో టీవీలో చూపించరే, 14 నుంచి 19 వరకు మన వ్యవస్థ ఎత్తుందంటే బాధుడు అని అంటే మందేంది లేదు అనేది ఆయన మనసులో ఉంది చెప్పేసినాడు. మరి సొంత చెల్లెలు ఇప్పుడు విమర్శలు చేస్తా ఉంది కదా చెల్లెమ్మ శర్మిల మందికి. నేను మీటింగ్లో చంద్రబాబు రెడ్డి మైక్ తీసుకొని జగన్ ఏం చేసినాడు పబ్లిక్గా చెప్పేస్తే అక్కడ ఉండే శర్మిలమ్మ దగ్గర కూర్చున్న వాళ్ళంతా జై జగన్ అన్నారు. ఎవరు లేరు శర్మిలమ్మ మనుషులు. శర్మిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురు అని, జగన్మోహన్ రెడ్డికి చెల్లెలని ఏమనిలే, లేకుంటే ఆమె ఓడిపులాడదురు. ఊరిని గౌరవం ఇచ్చినారు, మీటింగులు పోతారంటే ఓటు మాత్రం ఆమెకు కూడా వేయరు. ఎట్లేస్తారు, ఏం చేసినది? కాంగ్రెసు అడ్డంగా సీల్ చేసింది రాష్ట్రాన్ని ఈ చంద్రబాబు నాయుడు లేఖ వల్ల. చీల్చింది ప్రత్యేక హోదయ్యలే, ఏమీ లే, నాశనం చేసి ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు. మోడీని అన్నాడు కదా ఏటీఎం తిరి లాక్కుంటున్నాడు అని, లాక్కున్నాడు తిన్నాడు. అయితే కోర్టులను జడ్జీలను మొత్తం అందరినీ మేనేజ్ చేసుకుంటాడు అతను, మహా మేధావి సామాన్యుడేం కాదు. తీసేసి ఆ దాంట్లో తీసేసేకి లేదు. ఎందుకంటే నేను ఎన్నో పురాణాలు చదివినాను, రాక్షసులు ఎంతోమంది రాక్షసుల పేర్లు చూసినాను. అసలు ఏ ఒక్క లక్షణం కూడా ఆయన వాళ్ళకుండే లక్షణాలన్నీ అతనికి ఉండే చంద్రబాబు నాయుడు. రాక్షస మొత్తం అంతా ఇది ఉంది. ఎందుకే ఆయన అంత తాపత్రయపడుతున్నాడు? ప్రజలారా, నేను 14 ఏళ్ళు పరిపాలన చేసిన ఇంత మాత్రం చేయలేదు అని ఒక మాట చెప్పుకో. అప్పుడు ప్రజలందరూ ఇతనికి బుద్ధి వచ్చిందనుకుంటారు. అప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఏరేసుకోలు అన్నోడు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నేను అవి చేస్తానంటే బుద్ధి వచ్చిందనుకున్నారు. అమ్మాయి ఆ బుద్ధి లేదు, దోసుకోవడమే బాధుడు ఏంది లేదు. పవన్ కళ్యాణ్ యాడు జుట్టు ఇరికించుకున్నాడప్ప, అయ్యప్ప యాడు ఇరికించుకున్నాడు ఆ బల్జోల్ ఓట్ల కోసము. వీడు సినిమా పిచ్చి ఎక్కువ ఉంది, వీళ్ళందరూ నాకేతారని అదని అనుకుంటాడు. అంతా జనసేన వాళ్ళంతా ఇక్కడ బార్లు కడతాడు, ఇంకేడుంది అయ్యప్ప పవన్ కళ్యాణ్ది. అయ్యప్ప మన ఎంతమందిని గెలిపించుకున్నాడు? ఒక్కడే. అవతల చిరంజీవి కన్నా 18 సీట్లు వచ్చినాయి. అతనికి ఏంటికి వచ్చినాయి? అతని పిచ్చి పట్టిందో ఏమో అసలు రీజన్ నన్ను అడిగితే సినిమాలు తీసుకోవాలి, దీంట్లోకి రాకూడదు అతని జ్ఞానం అయితే. అజ్ఞాని అయినా పాపం ఏం చేస్తలేడు, ఇరికించుకున్నాడు. అది చెప్పే కాదు, ఎందుకు ఇరికించుకున్నాడేమో. అమరావతిలో 2-4 సీట్లు ఇచ్చినాడంట, ఇంకా లెక్కలు ఇస్తానాడు. బయటకు వచ్చేదని వాడు ఈడు సైకో. జగన్ ఎప్పుడన్నా ఒక మాట సైకో గీకుంటాడా? వాళ్ళు ఎప్పుడూ ఇంతకుముందు శాసనసభలో కూడా దొంగ కొడుకు ఈ రాంగు మాటలు తప్పితే వాళ్ళు ఒక్కటి సబ్జెక్ట్ మీద మాట్లాడిన లేదు. ఇతను మహా మేధావయ్యా, ఏందనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే మంచి ఆత్మజ్ఞానం, ప్రతి ఒక్క ప్రాణిలోనూ నేను ఉండానని. అందుకై ఒక మీటింగు పోయిందంటే అంబులెన్స్ వస్తేనే మన వాళ్ళు పక్కకు పెట్టండి, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఎవరన్నా వచ్చిన అయినా నా పరిస్థితి ఇదంటే అక్కడే పరిష్కార మార్గం. ఎన్ని చేస్తాడు ఏం కథ, అది జ్ఞానం అంటే. వాళ్ళకు డబ్బు మీద లేదు, వాళ్ళు మామూలు ఇంతకుముందు వ్యాపారాలు ఉండి ఉండొచ్చు, ఇప్పుడు డబ్బు మీద లేదు. ప్రజల గుండెల్లో నిలబడల్లా వాళ్ళు, మేము చనిపోయిన తర్వాత మా నాయనకట్లు పల్లెల్లో శిలా విగ్రహాలు అయి నిలబడల్లా అనేది తప్పితే వాళ్ళకి రెండోది లేదు. ఇదంతే ఇలా ఏదో సీమను ఈగ కథ ఉంది, ఈగంటుందంట ఏమని, నేను గొప్ప అని సీమతో. ఏమి గొప్ప అంటే నేను రాజు కిరీటం ముందు వెళ్తాను, నిన్ను రాజు చెప్పిన నా కిరీటం ముందు వెళ్ళమని. మేము అట్లా కాదయ్యా, రైతు ధాన్యం ఉడుకొని పోతే చిట్లిపోయిన ధాన్యం అంతా భూమి లోపల దాచిపెట్టుకొని మేము లక్ష్యంగా కాలక్షేపం చేస్తామని సీమ చెబుతుందంట.
ఇది డంబకాలు. నేను కుర్చీలో కూర్చుండా నేను 14 ఏళ్ళు వెళ్ళిన ఏంది అదేంది, అది పద్ధతి కాదు పాడు కాదు. మరి జగన్మోహన్ రెడ్డిని అదపాతాలు ఊర్ని ఉత్తుత్తవి అట్లా కొల్లకంటారు. నేనంట అవుతుందా ఏందనుకుంటాడు తొక్కేదంటే ప్రజలు గుండెలు నాటిపోయి సిద్ధం సభలు చూడమనం అది దడబుడుతుంది వాళ్ళకాడ. ముఖ్యమంత్రి అంటే సేను కంచె లాంటి వాడు. అటువంటి వాడు ముఖ్యమంత్రి దేశాన్ని కంచే సేను వేసినట్లు ఏదో స్కిల్ స్కామ్లు అంటావు ఇవన్నీ టీవీలో చూస్తుండము. సర్వనాశనం చేసి కొల్లబెట్టినాడు. రోజుకు ఒక అబద్ధం చెప్తున్నాడు. అసలుకు ఇటువంటి అజ్ఞాన జగన్మోహన్ రెడ్డి ఒక జ్ఞానం అన్నమాట. ప్రజలు బాగుండాలి. అతనేమంటాడు, నా రోడ్ల మీద తిరగద్దర్రి, నాకు ఓటు ఎందుకు వేయరు, మీ మాదిగనలు ఎవరు పుట్టకూడదు, అది మాట్లాడేటువంటి పద్ధతి సరిగ్గా లేవు. అవన్నీ ఏంటి మాట్లాడుతున్నాడు. వాలంటీర్లను మాట్లాడినాడు, ఇవి చెలివిడిగా మాట్లాడినాడు. రాజు అలా ఉండకూడదు. సరైన జ్ఞానం అయితే అతను చంద్రబాబు నాయుడు ఏమనుకోవాలి, ఓహో జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడు, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన ఆయన, నేను 14 ఏళ్ళు పరిపాలన చేసినా సరిగా చేయలేదు, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చూసి కనుక్కున్నాను, ఒకవేళ మీరు దయదలిస్తే నాకు వేయండి అని అనొచ్చు. కానీ ఏంది ఆయన చేసే పద్ధతులు సరిగ్గా లేవు, ఎవరు నమ్మరు. మాకు పింఛను 8 నెలలు తిన్నారు మా జన్మభూమి కమిటీ. ఆయన ఎప్పుడు అధికారులకు వస్తేనే 8 నెలలు దెంగి తిని మోసం చేసినారు. ఇప్పుడు ఎట్లా వస్తాను? ఇప్పుడు బాగా లచ్చనంగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళే పిలుస్తుంటారు. మేమే మర్చిపోతుంటాం. అప్పుడు ఆ మెట్ట మీద తోలకపోతాండి మమ్మల్ని. తోలకపోయి ఎండలకు నీళ్లులే, అవి రావు, పనిచేయవు ట్యాబులు, మంచినీళ్ళులే, దిక్కు దివాను లేకుండా చంపుతాండి. ఆడ వాళ్ళు కొంతమంది ఎవరిళ్ళ కాడ వాళ్ళు ఇస్తేనేమంటే వాళ్ళు అదన్నీ కుదరవు. మా ఈడేళ్ళంటే అండి ఆయన కమిటీ మెంబరు.